ల్యాండ్లార్డ్ కరి సత్యనారాయణ జ్ఞాపకార్థం ప్రతి ఏటా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కరి సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరపున ముగ్గులు పోటీలను నిర్వహిస్తున్నట్లు మాజీ ఏఎంసీ చైర్మన్ కరి వెంకటరాజు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో కరి సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు యువత పాల్గొని గ్రామ వీధుల్లో రంగురంగుల రంగవల్లులు ఆవిష్కరించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కరి వెంకటరాజు మాట్లాడుతూ తిమ్మాపురం గ్రామాభివృద్ధిలో కీలక పాత్రను పోషించిన కర్రి సత్యనారాయణ జ్ఞాపకార్థం ఆయన ప్రారంభించిన సంక్రాంతి ముగ్గుల పోటీలను వారసత్వంగా ముందుకు కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్రి సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, స్థానిక పెద్దలు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. ఒక్కొక్కరికి 2000 రూపాయలు చెప్పిన 10 మందికి ఇస్తాం. అలాగే రెండవ 10 ఉత్తమ ముగ్గులకి 10 మందికి 500 రూపాయలు చెప్పిన ఇస్తాం. అలాగే పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా 300 రూపాయలు బహుమతి ఇస్తాం. ఈ సంక్రాంతి సంబరాలు అలాగే క్రీస్తేశులు కరి సత్యనారాయణ గారు తలపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా మేము చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. గ్రామంలో యువకులు ఉత్సాహవంతులైన వారందరూ కూడా ఏదైతే కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని మాకు ట్రస్ట్ వారికి చెప్తే అవన్నీ కూడా మేము అమలు చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పుడు కరోనా బయట విస్తరిస్తుందనే వార్తలు వస్తున్నాయి, అందుచేత ప్రతి ఒక్కరు కూడా కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్క్ ధరిస్తూ శానిటైజర్ వాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరికారా స్వీయ రక్షణలో కూడా ఉంటూ వారి కుటుంబ సభ్యుల్ని ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.